Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రోజా చుట్టూ అసమ్మతి ముళ్ళు. నగరిలో ఏం జరుగుతోందంటే అధికార వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా చుట్టూ ముళ్ళు పెరిగిపోతున్నాయి. రోజా అంటేనే ఫైర్ బ్రాండ్ అని పేరు. అయితే ఫైర్ బ్రాండ్ ముసుగులో దూకుడు, వాచాలత్వం, లోకల్గా ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం కారణంగా శత్రువులు పెరిగిపోతున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో శత్రువులుంటే ఎలాగో నెగ్గుకు రావచ్చు, కానీ ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీలు కూడా శత్రువులు పెరిగిపోతుంటే ఏం చేయాలి? మామూలుగా ఎవరైనా తనకు శత్రువులను తగ్గించుకునేందుకు చూస్తారు, కానీ రోజా వెరైటీగా ఛాలెంజ్ చేసి మరీ శత్రువులను పెంచుకుంటున్నారు. పార్టీలో రోజాకున్న శత్రువులు ప్రత్యర్థి పార్టీల్లో అంతా కలిపినా కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. 2014-19 మధ్య అందరితోనూ బాగానే ఉన్న ఎమ్మెల్యేకి ఏమైందో ఏమో, కానీ 2019లో రెండవసారి గెలిచిన దగ్గర నుండి పార్టీ నేతలతో గొడవలు పెరిగిపోతున్నాయి. రెండుసార్లు రోజా గెలుపునకు ప్రధాన కారణమైన కేజే కుమార్ ప్లస్ కేజే శాంతి రెడ్డివారి చక్రపాణిరెడ్డితో ఎక్కడో గట్టు తగాదాలు మొదలయ్యాయి. అందుకనే 2019 తర్వాత వాళ్లతో గొడవలు మొదలై పెరిగిపోయాయి. రోజాకు నియోజకవర్గంలోనే కాదు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి అండ్ కోతో కూడా పడదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె దూకుడు. నిజంగా చెప్పాలంటే రోజాకున్న దూకుడు జిల్లాలోని ఏ ఎమ్మెల్యేకి కూడా లేదు. ఆమెకున్న వాగ్దాటి కూడా ఎవరికీ లేదు. రోజాలాగా స్పాంటేనియస్గా ప్రత్యర్థులపై పంచులు వేయగలిగే వారు కూడా లేరు. ఈ గుణమే రోజాకు ప్లస్ మైనస్ కూడా. దీంతోనే ఎమ్మెల్యేకు శత్రువులు పెరిగిపోయారు. ఇప్పుడు చెప్పుకున్న కేజే కుమార్, శాంతి దంపతులు చక్రపాణిరెడ్డి లాంటి వాళ్ల సహకారం లేకుండా వచ్చే ఎన్నికలలో గెలిచేది అనుమానమే. ఎందుకంటే నగరికి రోజా అవుట్ సైడర్, అయితే మిగిలిన వాళ్ళు లోకల్. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు నగరి కౌన్సిలర్లలో ప్రత్యర్థులదే పైచేయి. అందుకనే వచ్చే ఎన్నికలలో రోజాకు కాకుండా తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదని నేతలు జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే చెప్పేశారు. రోజాకు టికెట్ ఇస్తే గెలవదని, తమలో టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీని గెలిపించుకొస్తామని జగన్కే బంపర్ ఆఫర్ ఇచ్చారు. మళ్ళీ రోజాకు టికెట్ ఇవ్వడం జగన్ చేతిలో పనే, కానీ గెలవాలంటే జగన్ చొరవ తీసుకోవాల్సిందే. టికెట్ ఇచ్చేసి జగన్ చేతులు దులుపుకుంటే మాత్రం రోజా గెలుపు డౌట్ అనుమానమే.